హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య వంటిల్లు. మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మైసూర్ పాక్ ఇంట్లోనే ఈజీగా నెయ్యి లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చింది, నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి. అచ్చం స్వీట్ షాప్లో దొరికే మైసూర్ పాక్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లో తయారు చేసుకొని హెల్తీగా పిల్లలకు ఇస్తే ఎంత హ్యాపీగా, ఎంత హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లించి పెట్టుకున్న ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు వంట సోడాను వేసుకోవాలండి, బేకింగ్ సోడా అంటారు కదా అది. అది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ను వేసుకోవాలి. శనగపిండిని తీసుకున్న కప్పుతోనే షుగర్ని కూడా తీసుకోవాలండి. అందులో చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ షుగర్ కరిగేలోపు వేరొక సైడ్కి స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక కప్పు ఆయిల్ను వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇది వేడయ్యేలోపు షుగరు పాకం రావాలి కరెక్ట్గా. చూడండి, ఇలా తీగ పాకంలాగా వేళ్లకు ఇలా స్టిక్కీ స్టిక్కీగా అంటుకోవాలి. అలా వస్తే సరిపోతుంది. చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను జస్ట్ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో శనగపిండిని వేసుకోవాలి. వేసుకొని ఉండలు రాకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని శనగపిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కకు ఆయిల్ వేడి చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ రెసిపీ చేయాలండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. ఇది ఫుడ్ కలర్ వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు అండి. ఇలా కలుపుతూ వేడి ఆయిల్ను వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో ఆయిల్ను వేసుకుంటూ కలుపుకోవాలి. బాండీకి పిండి సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్ వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి బాండీకి సపరేట్ అయిపోయి ఆయిల్ కనబడుతుంది కదా, అప్పుడు ఆయిల్ వేయడం ఆపేయాలి. నాకు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మిగిలింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పిండిని ఒక ప్లేట్కు ఆయిల్ రాసి అందులో వేసుకోవాలి. ఇలా ఈవెన్గా చేసుకోవాలండి, మరీ నొక్కకూడదు. ఇలా స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత దానిని ముక్కలుగా కట్ చేసుకున్నట్టు మనం మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసుకుంటే ఇలా ముక్కలుగా షేప్ కరెక్ట్గా రాదు, గట్టిగా అయిపోతుంది కదా. అందుకోసం మనం అది గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు దాన్ని అలాగే వదిలేయాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత అది బాగా చల్లారిపోయి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒకసారి షాక్తో ఇలా పైకి లేపితే మనకు మొత్తం ఊడి వస్తుంది. చూడండి, పైకి లేస్తుంది కదా. అలాగా మనం ఇప్పుడు ఒక ప్లేటును బోర్లించి దాన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. చేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే అది మొత్తం ఊడి వస్తుందండి. మనం కేక్స్ ఎలా వస్తుందో ఇది కూడా అలాగే ఊడి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం కట్ చేసిన షేప్లోనే ఒక్కొక్క ముక్క ఇలా కట్ అవుతుందో చూడండి.
మనం వాటిని ఏ షేప్లో కట్ చేసుకున్నామో అదే షేప్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుదిరిందో, చాలా టేస్టీగా ఉంది. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి. సేమ్ స్వీట్ షాప్లో దొరికే మైసూర్ పాక్ లాగానే ఉంది. మీరు కూడా ఇలా ఇంట్లోనే చేసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా స్వీట్గా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను చేసిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.